రండి పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755 71 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 77777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు దేవుడే కాపాడెను. ఏమి లేని స్థితిలో దేవనెత్తి నిలిపెను, ఇంతవరకు దేవుడే కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే. దేవుని ఉన్నతమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అంశం మీద మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. అది సిలువ ద్వారా స్వస్థత. సిలువ ద్వారా స్వస్థత, హీలింగ్ త్రూ ద క్రాస్. క్రాస్ అనగానే మనం రక్షణ గురించి ఎక్కువగా ఆలోచిస్తాము. అది మాటికి 100కి 100 పాళ్ళు కూడా నిజమే. సిలువ ద్వారా పాప క్షమాపణ, సిలువ ద్వారా పాపికి రక్షణ, సిలువ ద్వారా నిత్య జీవము, సిలువ ద్వారా మరి విడుదల డెలివరెన్స్, సిలువ ద్వారా విమోచన రిడెంప్షన్, సిలువ ద్వారా రెస్టోరేషన్, సిలువ ద్వారా సమకూర్పు, సిలువ ద్వారా భద్రత, ప్రొటెక్షన్ త్రూ ద క్రాస్, అలాగే ప్రిజర్వేషన్ త్రూ ద క్రాస్, కాపుదల సిలువ ద్వారా, మరి పరిపూర్ణత సిలువ ద్వారా, సంపూర్ణ సిద్ధి సిలువ ద్వారా, మరి రక్షణ, నిత్య జీవం, సమృద్ధి అనే జీవం, ఇవన్నీ కూడా సిలువ ద్వారా లభిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మరి ఈరోజు సిలువ ద్వారా స్వస్థత. నేను సిలువ ద్వారా స్వస్థత పొందిన వ్యక్తిని, నేను సాక్షిని, సిలువకు సాక్షిని. ఎందుకంటే సిలువ గురించి నేను కేవలం ప్రకటించడం మాత్రం కాదు, కానీ సిలువ గురించి ఉన్న అనుభవాలు నాకు చాలా దేవుడు ఇచ్చినాడు. ఇంకా అది సరిపోదు, నన్ను ఇంకా క్రొత్త మలుపులో దేవుడు నడిపించబోతున్నాడు. సిలువ గురించి ఇన్ని సంవత్సరాలు నేను బోధించినాను కాబట్టి తప్పకుండా దేవుడు అనేకమైన కార్యాలు, దేవుడు నా జీవితం ముగించకముందే అనేకమైన మర్మాలు కానీ అనేకమైన కోణాల్లో నుండి సిలువను బోధించడానికి కృపనిస్తాడని, అనుభవాలు ఇస్తాడని నేను ఎంతో నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఈ సిలువ ద్వారా స్వస్థత, హీలింగ్ త్రూ ద క్రాస్ అని నా అనుభవంలో నేను చాలా పర్యాయములు, ముఖ్యంగా అంటే ఈ పరిచర్యలు, పరిచర్యకు దేవుడు నన్ను పిలిచిన తర్వాత నేను మరి అనుభవించి తెలుసుకున్నాను. అంటే సిలువ తట్టు ఏకాగ్రత పెట్టి నిదానించి సిలువ వైపు చూడమని వాక్యంలో ఉంది కదా, నిదానించి చూడాలి. చూడండి, ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు సణుగుడు గొణుగుడు వారి మధ్యలో వచ్చినప్పుడు దేవుడు తాపకరమైన సర్పములను పంపినాడు. ఆ సర్పం యొక్క విషాన్ని తట్టుకోలేకుండా అందరూ మరణిస్తున్నప్పుడు నిర్గమకాండం 21 మోషేకు దేవుడు సెలవిచ్చి ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తి పట్టుమన్నాడు. అందరూ ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినప్పుడు వారి శరీరంలో నుండి విషము తొలగిపోయింది. నమ్మితే ఒకసారి చెప్పలు పడి దేవుని స్తుతించండి. నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని వారు ఏకాగ్రతతో చూసినప్పుడు వారి శరీరాల నుండి విషము తొలగిపోయి వారు బ్రతికినారని, అలాగే
మనుష్య కుమారుడు మరి ఎత్తబడతాడు. కృత నిబంధనలో ఆ మాట మీకు గుర్తు చేసినాను. యోహాను సువార్త 3:14 ఆ మాట మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఈ సిలువ తట్టు నువ్వు నిదానించి చూసినప్పుడు నీ శరీరంలో ఉన్న రుగ్మతలు, మానసికమైన వ్యాధులు, లేక ప్రాణం సంకటం, ఇవన్నీ కూడా తొలగిపోతుంది. వెన్ యూ లుక్ ఎట్ ద క్రాస్. యోహాను సువార్త 3:14 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపగా ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడు. అవును, యేసుప్రభు ఎత్తబడినాడు సిలువలో, ఆకాశాన్ని భూమి మధ్యలో ఎత్తబడినాడు. ఆ సిలువ శ్రమలను మనం ధ్యానిస్తున్నాము, సిలువ శక్తిని మనం ధ్యానిస్తున్నాము. ఏకాగ్రతతో సిలువ వైపు చూసినప్పుడు మనకు హృదయంలో విశ్వాసం ద్వారా మనకున్న శరీర రుగ్మతల నుండి విడుదల పొందుతున్నాం, పాపం క్షమాపణ కలుగుతుంది, ఆత్మరక్షణ కలుగుతుంది. మరి ఎన్ని విధాలు సిలువ ఉపయోగకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది? ఆత్మరక్షణ, ప్రాణరక్షణ, శరీర రక్షణ, వీటన్నిటి నుండి కూడా నీకు విడుదల కలుగుతుంది. మరి నా గురించి నేను సాక్ష్యం చెప్పాలంటే స్వస్థత సిలువ ద్వారా నీకు లభిస్తుంది. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు విడుదల. అది ఎప్పుడు మీరు విశ్వాసిగా వలిస్తూ ఉండాలి. మరి వీలైతే అది చాలా శరీరంలో అనారోగ్యత, రుగ్మతలు ఉన్నప్పుడు, డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసినప్పుడు ఈ వాక్యం చాలా పనికొస్తుందని నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను. యెషయా 53:5 ఇది సిలువకు సంబంధించిన అధ్యాయము, ప్రవచనం. యెషయా ప్రవక్త దాదాపు 1000 సంవత్సరాల ముందు సిలువను గురించి ప్రవచించినాడు. ఇక్కడ మీరు చూడండి, యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను, మన దోషములను బట్టి నల్లగొట్టబడాను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత మనకు కలుగుతుంది. అది మామూలు దెబ్బలు యేసు ప్రభు సిలువ మీద పొందింది. కొద్దిసేపు నేను కన్ను మూసుకొని ధ్యానించినప్పుడు ఎంత భయంకరమైన బాధలు, హింసలు పొందినాడు ఆయన. మరి శరీరం అంతా దున్నబడ్డది. మనకు తెలుసు 39 కొరడా దెబ్బలతో యేసయ్యను మరి కొట్టినారు. ఆ ఒక్కొక్క కొరడ గురించి చదివితే అది పెద్ద ప్రసంగమే, ఎందుకంటే ఆ కొరడ మరి దాని కొంకి, అది మేడ చర్మం, జంతు చర్మంతో చేయబడి దానికి కొంకి ఉంటుందట, ఎముకలు తగిలిస్తారంట, చిన్న చిన్న ఎముకల ముక్కలు, మరి దానికి చిన్న చిన్న గుండు రాళ్ళు తగిలిస్తారంట, బాల్స్ లాగా. ఒక్కసారి కొడితే దున్నబడిపోతుంది అంట శరీరం, శరీరం అంతా చీలిపోతుంది. ఆ చీలి ఎముకలు కనబడే రీతిగా మరి రక్తం అంతా స్రవిస్తుంది. అంటే ఇన్ని బాధలు యేసయ్యబడ్డాడు. ఒక్కొక్క మేకు 8 అంగుళాలంట. యేసయ్య దేహాన్ని సిలువకు కొట్టినారు కదా, కాళ్ళు చేతులు సిలువ కొయ్యకు అమర్చినప్పుడు ఒక్కొక్కటి 8 అంగుళాలు, మరి అది కూడా ఈ మణికట్టు కాళ్ళకు. కొద్దిగా దెబ్బ తగిలితేనే మన ఒళ్ళంతా జల్లుమంటుంది కదా. కానీ ఆ సిలువ మీద మండుటెండలో మరి అన్ని గంటలు వ్రేలాడినాడు. ఎంత బాధపడినాడు యేసయ్య అని నాకు అనిపించింది. అంటే అంత పొడుగాటి మేకులను కొయ్యకేసి కొడితే మరి ఎంత రక్తం పోతుంది, ఎంత నొప్పి, ఎంత బాధ. ఒక పిన్ను గుచ్చుకుంటేనే మనం సహించలేం కదా. మరి యేసయ్య తల మీద ముళ్ళ కరీటం, అది కూడా ఒక్కొక్క ముళ్ళు 3 అంగుళాలు ఉందాడు తలకేసి కొడితే. అప్పుడు నాకు అనిపించింది, తల మీద ఎందుకు కొట్టినారు వీళ్ళు, చేతులుగా కాళ్ళు ఎందుకు గాయాలు వచ్చినారు, మరి ఇదంతా సరిపోకుండా ప్రాణం పోయిందా లేదా అని చెప్పి మరి సైనికుడు వచ్చి భల్లెంతో పక్కకు పొడిచినప్పుడు రక్తము నీళ్లు ఉబికిందంట. నీళ్ళు వచ్చిందంటే ప్రాణము వెడలిందని అర్థం కదా. రక్తము చివరి ఒట్టు వరకు ధారపోసి రక్తం అయిపోయిన తర్వాత నీళ్లు ప్రవహించిందంట. అంటే ఇవన్నీ మనము ధ్యానిస్తున్నప్పుడు ఇంత ఘోర శ్రమలు యేసు ప్రభు సిలువ మీద అనుభవించినాడు. అందుకే ఈ మాట పదే పదే పలుకుతుండాలి. నువ్వు పొందిన దెబ్బల చేత నాకేం కలిగింది, స్వస్థత. నువ్వు కార్చిన రక్తం ద్వారా నాకు విడుదల కలిగిందని పలుకుతుండాలి విశ్వాసం. నేను ఒకసారి పాల్ యాంగిచో గారి ప్రసంగం విన్నాను. ఆయన భారతదేశంకి వచ్చినప్పుడు మరి నేను కూడా అక్కడ ఉన్నాను. అయితే ఆయన ప్రసంగంలో ఒక మాట అన్నాడు, ఈ మాట చెప్పినాడు అనమాట. ఆయన ఉదయం లేవగానే సిలువను ధ్యానిస్తాడు. ద ఫస్ట్ థింగ్
డాక్టర్ పాల్ యాంగ్చో డస్ వెన్ ఈ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈజ్ టు మెడిటేట్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువను ధ్యానిస్తాడు. చాలా సంతోషం అనిపించింది. అయితే ఆ సిలువ దర్శనం ద్వారా ఆయనకు ఆ రోజు కావలసిన శక్తి లభిస్తుందండి. రక్షింపబడిన వారికి ఏంటిది? దేవుని శక్తి. హల్లెలూయా. సిలువను ఒక్కసారి ఉదయం లేచి, అంటే చాలా ఉదయం లేస్తాడు ఆ భక్తుడు. భక్తులందరూ ఉదయం లేవాలి, లేకుంటే భక్తి కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే భక్తులు మరి ఎప్పుడు వెతకాలి దేవుణ్ణి? మధ్యాహ్నం వెతుకుతారా? అది కానే కాదు, పద్ధతి కాదు. కాబట్టి భక్తులు అని పిలువబడే వాళ్ళందరూ దే ఆర్ ఎర్లీ రైజర్స్. ఉదయమే లేచి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తారు, సిద్ధపాటుతో ఉంటారు, ప్రభుతో మాట్లాడతారు, ప్రభు చెప్పేది వింటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఆయన ఉదయమే లేచి, మీకు తెలుసు పాల్ యాంగ్చో గారు భూమి మీద ఉన్న సంఘాలన్నిటికంటే గొప్ప సంఘానికి అధినేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన జీవితం, ఆయన సాక్ష్యం చాలామందికి తెలుసు. సిలువను ధ్యానిస్తాడండి, అప్పుడు ఆయనకు శక్తి లభిస్తుందండి. ఆయన ప్రతిదినం, అంటే గొప్ప సంఘాన్ని నడిపించడం గొప్ప బాధ్యత. ఎన్ని సమస్యలు ఉంటుందో కదా, ఎవరికి అర్థం కాదు. అంత బరువు ఎత్తుకున్న ఆ వ్యక్తికి ఎన్ని సమస్యలు ఉంటుందో చూస్తే బాగానే ఉంటారు, లోపల ఎన్నో బాధలు, భయాలు, భీతి ఇవన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటికీ మించిన సిలువ శక్తి ద్వారా ఆయన అంత గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేసేదండి. ఒకరోజు ఒక సహోదరి ఆయన దగ్గరకు వచ్చిందంట, ఫుల్ క్యాన్సర్ జబ్బుతో వచ్చిందంట. షీ వాజ్ అఫెక్టెడ్ విత్ క్యాన్సర్, అంటే లాస్ట్ స్టేజ్ అను. క్యాన్సర్కి ఎన్నో స్టేజ్లు ఉంటాయి కదా, ఇక లాస్ట్ స్టేజ్. డాక్టర్స్ కూడా చెయ్యి వదిలేస్తారు, అంటే వాళ్ళను ఒక రీహాబిలిటేషన్ దేనికైనా పంపిస్తారు. ఆఖరి క్షణాల్లో వాళ్ళకి ఏం కావాలను వాళ్ళతో మాట్లాడడం అయిపోయింది అనమాట. మందులు కూడా పనిచేయమని అర్థం. ఆ స్టేజ్లో ఒక సహోదరి మరి వారి ఇంటి వారు పాల్ యాంగ్చో గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు, పాల్ యాంగ్చో గారు ఆమెను చూసినప్పుడు చాలా బలహీనంగా ఉందను. అప్పుడు ఆమెను ముట్టి ప్రార్థన చేసి రిసీవ్ హీలింగ్ అనగానే ఆమెకు వెంటనే ఆమె శరీరంలో కొద్దిగా కదిలికి వచ్చిందండి. ఆయన అన్నాడంట, విశ్వాసంతో ఈ మాట రాయి, ఏషియా 53:5. మరి చచ్చిపోతున్న ఆమెకు పని పెట్టినట్టే ఉంది కదా. అయినా షీ రిసీవ్డ్ హీలింగ్ టు రైట్ ద వర్స్. 1000 సార్లు రాయి, యు ఆర్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్లీ హీల్డ్ అంటే నిజమే. 50 సంవత్సరాలకు పై ఉన్న ఈ సహోదరి 1000 పర్యాయములు ఈ 53:5 రాసిందంట. పర్ఫెక్ట్లీ రూల్డ్ అవుట్ ఫ్రమ్ క్యాన్సర్ అని దేవునికి స్తోత్రం. ఆమె వచ్చి సాక్ష్యం చెప్పిందంట. అంటే ఏంటి, ఏసు శక్తి సరిపోదా క్యాన్సర్ను బాగు చేయడానికి? మనం అనుకుంటాం ఏసు శక్తి చాలా గొప్ప శక్తి అని పాటలు పాడి తలనొప్పి అయితే పోతుంది కానీ క్యాన్సర్ పోతుంది అని అనుకుంటాం కదా. కానీ ఆయన ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధిని బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆయన పరమ వైద్యుడు. ఆయన సిలువలో కార్చిన రక్తం పరమ ఔషధం. నమ్మాలి. నువ్వు నమ్మినేడల దేవుని కార్యాలను జీవితంలో చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. కాబట్టి సంపూర్ణమైన విడుదల సిలువలో ఉందని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నేను సేవ మరి చేయడము చాలా కష్టము, చాలా కష్టం. నేనేం చెప్పను అది మీకు. అంటారు కదా అకల్మన్కు ఇషారా కాఫీ కదా. కష్టం కష్టం అని నేను చెప్పే అవసరం లేదు, మీరే తెలుసుకోవాలి. అయితే నా మోకాళ్ళు, అంటే మరి పనులు ఎక్కువ చేస్తుంటే మోకాళ్ళు చాలా నొప్పి లేసేది. అయితే డాక్టర్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు అన్నారు 2 మోకాళ్ళు ఆపరేషన్ కావాలి. అది స్కానింగ్ చేసి నాకు ఫిల్మ్లో చూపెట్టినారు, గ్యాప్ ఏర్పడింది. మీరు సర్జరీ, అది ఎప్పుడు 2018, నేను అమెరికా పోతానికి అంత సిద్ధపాటు చేస్తున్నాను. అయితే మోకాళ్ళు కొద్దిగా వస్తుంది, డాక్టర్ దగ్గర పోయి అడుగుదామంటే ఆయన నాకు ఇంకా భయపెట్టించినాడు. నన్ను మంచిగా నడుచుకుంటూనే వెళ్ళాను కానీ వీల్ చైర్లో పంపినాను నన్ను తిరిగి. ఎందుకంటే అన్ని చెప్పేలోగా ఇలాగైతుంది అలాగైతుంది, నడవద్దు, నేల మీద కాలు పెట్టొద్దు అది ఇలాగ చెప్పగానే మొత్తానికి నాకున్న ధైర్యం అంతా చెడగొట్టేసినాడు. తర్వాత వీల్ చైర్, ఇన్ని 4 పేజీలు మెడిసిన్స్ రాసినాడు. అయ్యో దేవా ఇదేమవుతుంది నాకు, ఈ 2-3 రోజుల్లో నేను వెళ్ళిపోవాలి, విదేశాలకు అంతా టికెట్ అంతా రెడీ, అయ్యగారు కూడా నాతో వస్తున్నారు, మరి వెళ్ళి అక్కడ పరిచర్య కొరకు నెల పరిచర్య చేయాలి, నాకేంటి ఇలాగైతుంది. నేను ఇంటికి వెళ్ళినాను. ఇంటికి వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ అంతా పక్కన పెట్టినాను. నేను ప్రార్థన చేసినాను, దేవా నేను నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉంది, నా మోకాళ్ళ మీద కత్తి పడకూడదని ప్రార్థన చేసినాను. దేవుని స్తోత్రం. కత్తి మాత నుండి రక్షించేది ఎవరండి? దేవుడు. అయితే నేను ఇవి నమ్మడం లేదు ప్రభు, అంటే నాలాగా మీరు చేయాలని చెప్పడం లేదు.
మీ విశ్వాసం మీకు, నా విశ్వాసము నాకు. నేను ఎవరి మీద రుద్దను నా విశ్వాసం, నేను చెప్తాను నా అనుభవం. అయితే నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడి ఆ 4 పేజీల ప్రిస్క్రిప్షన్ చింపేసినాను, చెత్తబుట్టలు పడేసినాను. యు ఆర్ లివింగ్ లార్డ్, నేను వెళ్తాను, నేను అమెరికా వెళ్తాను, నేను దేవుని వాక్యం చాటిస్తాను, అక్కడ గొప్ప పరిచయం చేస్తానే. నా హృదయంలో విశ్వాసం నేను నింపుకున్నాను దేవుని సన్నిధిలో. అంటే కారులో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ పోయి నింపుకుంటేనే కదా ముందుకు పోయేది బండి. నేను నింపుకున్నాను విశ్వాసం, నాకు విశ్వాసం దయచే ప్రభువా. ప్రార్థించినాను, ఎంత అద్భుతం అంటే నేను వెళ్ళినాను అమెరికా ప్రయాణం, వెళ్ళినాను, ఏ మందు నేను ఏం తీసుకోలేదు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత 1 నెల పాటు నేను పరిచయం చేసినాను. నా మోకాళ్ళ నొప్పి మాయమైపోయింది. తర్వాత నేను 2018 నుండి ఇప్పుడు 2024 అండి, 6 సంవత్సరాలైంది, నాకు నా కత్తి పడలేదు నా మోకాళ్ళ మీద. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పొద్దు అనుకున్నాను, పర్సనల్ థింగ్స్ ఎందుకు చెప్పాలి, మరి సాక్ష్యం అంటే ఇదే కదా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆ రుచిని చెప్పాలి. అలాగే నాకు చాలా కార్యాలు నా జీవితంలో నేను చూసిన, నేను అనుభవించింది మీకు చెప్తున్నాను. డోంట్ సింప్లీ ట్రస్ట్ మరి వైద్యం కానీ వైద్యుల మీద ఆధారపడకుండా, నువ్వు దేవు ఇంతగా నేర్చుకున్నావు మరి సిలువ వైపు నిదానించి చూసి సిలువ మర్మాన్ని తెలుసుకున్నప్పుడు తప్పకుండా నీకు ఇలాంటి శక్తి విడుదల కలదు. మరి ఈ మధ్యలో నాకు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చి, నేను అంటే 2 ఇయర్స్ అయింది, 2 మచ్ స్ట్రెయిన్ అయిపోయింది బాడీ. అంటే శక్తికి మించిన ప్రయాణం, 20 గంటలు రోజు పనిచేయడం అలసిపోయినా అనమాట. అది కూడా వయసు భయపడుతుంటే ఏమో యవనస్త్రాల్లా పనిచేయడం ఎలా కుదురుతుంది, కానీ కుదురుతుందండి. నేనేమి సాక్షిని, దేవుని స్తోత్రం, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయ. అందరు అనేది ఎందుకు ఇంత పని ఎలా చేస్తున్నారమ్మ, నేను చేసేది దేవుడు నాకు శక్తి ఇస్తున్నట్టు చేసేదాన్ని. అయితే మొత్తము నా బ్యాక్ చాలా బాధతో, ఏమైపోయిందో తెలియదు, నిలవడానికి నడవడానికి చాలా అసౌకర్యం. డాక్టర్ దగ్గర మా అయ్యగారు తీసుకుపోయినారు, తీసుకుపోతే ఎక్స్రే తీస్తే మీకు ఎముకలు ఏంటో ఏదో నంబర్లు చెప్తారు కదా, L3, L4, L5, ఐ డోంట్ వాంట్ టు నో అబౌట్ ఇట్, అయితే అరిగిపోయిందమ్మా అన్నారు. అయితే నేను అక్కడ డాక్టర్ చెప్పే మాట నమ్మలే, అరిగిపోతే ఏంటంట పెరుగుతుందా తప్పకుండా. నేను ప్రార్థన చేసినప్పుడు అనుకున్నాను, యువర్ బోన్స్ గాట్ డీజెనరేటెడ్ అని నేను అన్నా మనసులో అనుకున్నాను. డెఫినెట్లీ మై లార్డ్ విల్ రీజెనరేట్ ద బోన్స్ అనుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నాకు వాళ్ళు హెచ్చరిక ఇచ్చినారు, నిలవద్దు, ఎక్కువసేపు నడవద్దు, మరి కూర్చొనే చెప్పాలా మీరేం చెప్పినా అన్నారు. నాకు వండర్ ఏంటంటే ఈ 33 రోజులు కూడా దేవుడు నన్ను కాపాడినాడు, దేవుని స్తోత్రం. అయితే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అంటే దట్ ఫెయిత్ క్యాన్ హీల్ యూ, అంటే యేసు ప్రభువునందు నీ విశ్వాసం నిన్ను సంపూర్ణంగా మరి స్వస్థత నీకు అనుగ్రహిస్తుంది. హీలింగ్ ఈజ్ అ వర్చ్యూ ఆఫ్ గాడ్, హీలింగ్ ప్రొసీడెడ్ ఫ్రమ్ గాడ్. దేవుని స్వభావాల్లో నేను 1000 నామాలు ప్రభు కృప ద్వారా చెప్పినాను, మీకు తెలుసు ఆ బుక్ మీరు స్టాల్లో చూస్తారు కదా, 1000 టైటిల్స్ ఆఫ్ గాడ్. దాంట్లో ఈ 1000 గుణాలు ప్రభు గుణాలు నేను వివరించినప్పుడు ఒక్క గుణము స్వస్థపరచు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వివిధ మాధ్యమాల గుండా బూదిగంతాల వరకు వింటున్నారు ఈ వాక్యం, మీరు డోంట్ లూజ్ యువర్ హోప్ ఇన్ గాడ్, బికాజ్ గాడ్ కెన్ హీల్ ఎనీ డిజీజ్. ఎటువంటి రోగమైనా మరి నీవు విశ్వాసం ఉంటే తప్పకుండా దేవుడు అది బాగు చేస్తాడని నేను చెప్పగలను. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని రోగాలను బాగు చేసినట్టు కాదు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని ప్రభువు బాగు చేసినాడని వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చూడండి. బుక్ ఆఫ్ మాథ్యూ 9:35, ప్రతి విధమైన రోగం అని ఇక్కడ ఉంది. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, రాజ్య సువార్త ప్రకటించు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు. ఒకసారి నాతో కలిసి పలకండి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. అంటే ప్రతి విధమైన వ్యాధి, ఎలాంటి వ్యాధి అయినా యేసు ప్రభు స్వస్థపరచగలడు. అయితే ఈ లోకరీతిగా వైద్యులను చూసినప్పుడు మీరు ఎముకలు అంటే ఎముకల డాక్టర్ దగ్గరనే పోవాలి, నెరాలంటే నెరాల డాక్టర్ దగ్గర పోవాలి. ఇది మా పని కాదు, ఆ డాక్టర్ దగ్గర పోవాలి, ఆయన స్పెషలిస్ట్ దాంట్లో అంటారు. నేను ఆలోచించి చాలా నవ్వుకున్నాను, కన్ను అంటే కంటి డాక్టర్ దగ్గరే పోవాలి, పళ్ళు అంటే పళ్ళు డాక్టర్ దగ్గరే పోవాలి,
పళ్ళుకు నొప్పి వస్తే కాళ్ళ దగ్గర కాళ్ళ డాక్టర్ దగ్గర పోతే పోవాలంటారు, ఇది మాది కాదు, మీరు పళ్ళు డాక్టర్ దగ్గర పోవాలంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క వివిధ విభాగాలు ఉన్నాయి, కానీ మనం నమ్మి యేసు ప్రభు అన్ని రోగాలను కుదుర్చగలడు. దేవునికి స్తోత్రం. యూ కెన్ హీల్ ఆల్ డిసీజెస్. 103వ కీర్తన 3వ వచనంలో నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు యేసు ప్రభు. ఇంగ్లీష్ బైబిల్లో 103వ వచనంలో హీ హీలత్ ఆల్ మై డిసీజెస్, హీ హీలత్ ఆల్ మై డిసీజెస్ అని ఉంది. దేవునికి స్తోత్రం. మరి మనం చూస్తున్నాం కదా, ఈ 15:26, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. నిర్గమకాండం 15:26లో ఒక మాట ఉంది, మీరు నా మాట శ్రద్ధగా విని దాని ప్రకారము మీరు నడిచిన ఎడల మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని మాట ఉంది. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 15:26 మీ దేవుడు యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన నేను ఐగుప్తీయులో కలగజేసిన రోగంలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. వాగ్దానాలు వంచేటప్పుడు చిన్న ముక్క దొరుకుతుంది, దాంట్లో ఉంటుంది నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇంకా అది పట్టుకొని ఎంత మురిసిపోతారో, కానీ ముందు చాలా కండిషన్స్ ఉన్నాయి, క్లాజ్ ఉంది. నువ్వు నా మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. చూడండి, పరిపూర్ణమైన విశ్వాసం దేవునిలో ఉండాలి, పరిపూర్ణమైన నమ్మకం దేవునిలో ఉండాలి. ఆయన మాటను ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. మొన్నటి రోజు ఒక పెళ్ళికి పిలిచినారు, అంటే ఆ ప్రపోజల్ మన యూపీఎఫ్ నుండి వెలువడింది కాబట్టి వారు, నేను తప్పకుండా రావాలి పెళ్ళికి అంటే. ఈ శిలువ ధ్యాన దినాల్లో నేను పెళ్ళి పేరెంట్ అని వెళ్ళాను. ఆయన అమ్మాయి చాలా బతిమలాడితే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు డయస్ మీద కూర్చొని ఆలోచిస్తున్నానని ఆ ఫోటోగ్రాఫర్స్ ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు ఈ పిల్లలు. పెళ్ళి పిల్ల వింటది, పిల్లగాడు వింటుంది. ఇట్లా మంగ అంటే అట్ట మంగు, ఇట్ట అంటే ఇట్ట అంటారు, నడుమి చేయబెట్టు చేయ. అమ్మా, ఈ ఫోటోగ్రాఫర్ మాటలు ఇంత కరెక్ట్గా వింటున్నారు కదా. దేవుని మాటలు శ్రద్ధగా వింటే ఇంకెంత ఆశీర్వాదము నాయన. వీరి కుటుంబంలో దేవుని మాటలు వింటే ఎంత ఆశీర్వాదం. ఒక ఫోటోగ్రాఫర్ ఆ రోజు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటాడు కదా, ఆడిస్తాడు అందరినీ, పిల్లను పిల్లగాన్ని, తర్వాత ఆ బంధువులను. ఎట్టా చెప్తట వినాలి, ఎవరు చెప్పినట్టు వినాలా, ఎవరు చెప్పినట్టు వినాలి. వాళ్ళు ఫోటో తీసేవాడు ఆ రోజు ఆయనదే రాజ్యం అన్నమాట. వంగమంటే వంగాలి, నిలువమంటే నిలవాలి, మెడవంచ అంటే మెడవంచ, పక్కన చేయి పెట్టుకోమంటే నడువు మీద చేయి పెట్టుకోవాలి, ఆమె మీద చేయి పెట్టిన ఆమె చెప్పినట్టు వింటున్నారు కదా. నేను అక్కడ కూర్చొని ఆలోచించిన ఇంత విధేయత దేవుని మాటకుంటే ఎంత బాగుపడతారు కదా, ఎంత బాగుపడతారు. కనుక దేవుని మాట శ్రద్ధగా వింటేనే మనకు ఆశీర్వాదాలు. సిలువను గురించిన వార్త శ్రద్ధగా వినాలి. సిలువ ఎందుకు? సిలువ గతించిపోయింది, సిలువ మాకు అవసరం లేదు, పిచ్చి మాటలు అవన్నీ. సిలువ లేని పునరుద్ధానం లేదు. ప్రతి దినము సిలువ మోయాలని వాక్యంలో ఉంది. లూకాసు వార్త 9:23 ఎవడైనా నన్ను వెంబడింప గోరనేళ్ళ వాడు ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఏం చేయాలి? మోయాలని స్పష్టంగా ప్రభువే చెప్పిన తర్వాత సిలువ ధ్యానాలు ఏంటి, ఉదయం ఇవ్వడం ఏంటి, ఉపవాసం ఉండడం ఏంటి? చేతగాని వారికి మాటలు ఎక్కువ ఉంటాయి, చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ. మీకు తెలుసు సామెత, చెయ్యడానికి చేత కాకుంటే ఓ చాలా పెద్ద మాటలు మాట్లాడతారు, చేసేవాళ్ళు ఎక్కువ మాట్లాడరు, చేసి చూపెడతారు. చెల్లని రూపాయకు గీతలు చాలా ఉంటాయి, అట్ట చేయాలి ఇట్ట చేయాలి. నేనున్నాను ఒక చెవిటి కప్పను, ఇవన్నీ పట్టించుకోను నేను, దేవుడు చెప్పినట్టు చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు ఈరోజు. దేవునికి 100కి 100 రూపాయలు విధేయత చూపెడితే కానీ, నేను చూపెడితే కానీ మీరు ఇక్కడ ఉండలేరు కదా. కాబట్టి జస్ట్ ఒబే గాడ్. నువ్వు దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు నీకు స్వస్థత, నాట్ ఓన్లీ యువర్ ఫిజికల్ హీలింగ్, మానసికమైన స్వస్థత దేవుడిస్తాడు, నీ ఆత్మీయ స్వస్థత ఇస్తాడు. కొన్ని వ్యాధులు ఆత్మకు సంబంధించి, పాప రోగం అంటారు కదా, అది కుష్ఠరోగం కంటే భయంకరమైన. కుష్ఠరోగి వానికి ఏమి ఫీలింగ్ ఉండదు, మందే లేదు. ఇంతవరకు కుష్ఠరోగం సంపూర్ణంగా నయం చేయడానికి ఏ మందు కనిపెట్టలేదు. లోకంలో ఎన్నో రోగాలు ఉందండి, కొన్ని వాటికి పేర్లు కూడా తెలియదు.
సమ్ డిజీజెస్ హ్యావ్ నాట్ బీన్ కెప్ట్ నేమ్స్. కానీ ఒక పండితుడు, బైబిల్ పండితుడు అంటున్నాడు, అన్ని రోగాలు మనము డివిజన్ చేస్తే 39 మేజర్ డిజీజెస్ ఉన్నాయంట. ఆ 39 కింద ఉన్నవన్నీ కూడా, అది తల్లి రోగం అయితే పిల్ల రోగాలు అన్నీ ఉన్నాయి. నాకు అప్పుడు అనిపించింది ఈ 39 కొరడా దెబ్బలు అందుకే యేసు ప్రభు భరించినాడు. దేవునికి స్తోత్రం. ప్రతి రోగానికి ఆయన వెల చెల్లించినాడు. నమ్మితే గట్టిగా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఫర్ ఎవ్రీ డిసీజ్ జీసస్ హ్యాస్ పెయిడ్ ద ప్రైజ్, అంతే ఆయన విలువ పెట్టినాడు. మానసికంగా కొందరికి వ్యధ ఉంటుంది. చూడండి, వయసు పైబడుతుంటే డిమెన్షియా వస్తుంది, అల్జిమేర్స్ రోగం వస్తుంది. నేను దాన్ని ఎదిరిస్తాను. నువ్వు ఆత్మలో ఆనందిస్తే ఏ రోగం నీ దరిదాపుకు రాదని నమ్ముతున్నాను. వచ్చినా కానీ వెడలిపోవాలంతే. నేను నమ్మేది అదే. వస్తుందేమో ఈ లోకంలో, మరి రోగాలు ఎందుకు వస్తాయి, భక్తులకు ఎందుకు రోగం వచ్చింది, విశ్వాసులకు ఎందుకు రోగం వచ్చింది అంటాం. వాళ్ళు ఎక్కువగా పనిచేస్తే కొన్నిసార్లు స్ట్రెయిన్ ద్వారా, స్ట్రెస్ ద్వారా రోగం రావచ్చు. అది కూడా యేసునామంలో తొలగిపోతుంది. మరి ఇంకోటి పాపం చేస్తే రోగం వస్తుంది. ఎన్నో సుఖవ్యాధులు ఉన్నాయి కదా. సుఖవ్యాధులు అంటే పాపమును ప్రేమించి పాపము జోలికి పోతే కొన్ని రోగాలు అంటుకుంటాయి. అది విడుదల పొందాలంటే దానికి కూడా యేసు రక్తం ప్రతి పాపం నుండి నేను ఏం చేస్తుంది, విడిపిస్తుంది. అటువంటి రోగాలు కొన్ని డాక్టర్స్ నయం చేయలేరు. సమ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఈవెన్ డాక్టర్స్ కెనాట్ క్యూర్. కానీ నీ పాపం ఒప్పుకున్నప్పుడు, ప్రభును వేడుకున్నప్పుడు అలాంటి అసాధ్యమైన గడ్డు రోగాలు కూడా తొలగిపోతుందని నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా కొన్ని రోగాలు ప్రభు యొక్క నామ మహిమార్థం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను మహిమపరిచినాను కదా దేవుని, నాకు ఇలాగ జరిగింది, మరి దేవుడు నన్ను ముట్టినాడు, నన్ను బాగు చేసినాడంటే అది ఎవరికి మహిమ? దేవునికే మహిమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు అంటారు, ఇక మీకు ఇది పోదండి, ఇలాగే ఉంటుంది, ఎందుకంటే మీరు వయసు పైబడినందుకు ఈ రోగం పోదు, దీనికి మందు లేదు. మందు ఎందుకు లేదు? యేసు రక్తం మన మందు. దేవునికి స్తోత్రం. ఇంతకంటే మించిన మందు ఏం కావాలి? నాకు థైరాయిడ్ తోటి 9 సంవత్సరాలు బాధపడినానండి, 9 ఇయర్స్. అయితే డాక్టర్స్ కూడా అన్నారు, జీవితాంతం మీరు వాడాలండి మందులు అన్నారు. అప్పుడు కూడా నేను విశ్వాసంతో మరి పోరాడినాను, విశ్వాసంతో సాతాన్ని ఎదిరించినాను. యూ హ్యావ్ టు కీప్ యూజింగ్ దిస్ ట్యాబ్లెట్స్. పొద్దున్న వేసుకోవాలంట, మధ్యాహ్నం వేసుకోవాలంట. 9 సంవత్సరాలు గడిచిపోయింది, నాకు ఏమీ స్వస్థత రాలేదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ చూడండి, ఈ లోకరీతిగా ఉన్న మందులు వాడితే నీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. నేను ఎప్పుడు నా హృదయంలో ఒక ప్రశ్న, అసలు సైడ్ ఎఫెక్ట్ ఉన్న మందు ఎందుకు వాడాలి? బుద్ధి తక్కువ కాకుంటే ఇంకేంటి, నీకు మింగుతున్నావు మరి గోళీలు. దాని తర్వాత దీనికి సైడ్ ఎఫెక్ట్ కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు కూడా నేను ఒక నిర్ణయం తీసుకొని మానేసినాను, అంతే. బై ఫెయిత్ మానేసినాను. ఏమనగాని, బ్రతికితే నేను దేవుని సేవ చేస్తాను, చనిపోతే కూడా లాభపడి నా ప్రభు దగ్గర వెళ్ళిపోతాను అనుకున్నాను. మరి అప్పుడే రాసినాను దైవిక స్వస్థత అని 100 వాగ్దానాలు సమకూర్చి రాసి ఒక బుక్లెట్ మీకు స్టాల్లో దొరుకుతుంది. అది నాకు జబ్బు వచ్చినప్పుడు రాసిన బుక్ అది. దేవుడు నన్ను అద్భుతంగా ముట్టి స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మెడ మీద ఒక పెద్ద కంతి ఉండేది, ఒక ఆలుగడ్డ సైజ్ అంత కంతి ఉండిందండి. నేను కన్నీళ్లు గార్చి మరి యేసు రక్తంలో నేను నమ్ముతున్నాను, నాకు స్వస్థత కావాలని ప్రభువును కన్నీళ్లతో వేడుకున్నప్పుడు ఆ గడ్డ మాయమైపోయిందండి. అసలు ఎక్కడుందో తెలియదమ్మా, ఎక్కడుందో తెలియదు, పట్టి చూస్తే లేదు అది. అంటే ఇంత అద్భుతాలు మరి నేను చవి చూసినాను కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలను. గాడ్ హీల్స్, జీసస్ కెన్ హీల్. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత లభిస్తుంది, ఆయన కార్చిన రక్తం ద్వారా మరి నీకు విడుదల కలుగుతుంది. చూడండి, రోగాలు ఎందుకు వస్తుందంటే నేను చెప్పిన కారణం, ఎక్కువగా పనిచేసి రెస్ట్ తీసుకోకుండా వస్తుంది రోగం. అటువంటి రోగాలను దేవుడు నయం చేయగలడు. నువ్వు పాపం చేసి రోగం తెచ్చుకుంటావు, దాన్ని కూడా దేవుడు నయం చేయగలడు. మరి నీవు అజాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోకుంటే కూడా రోగాలు సోకుతుంది. కానీ అటువంటి వాటిని కూడా దేవుడు బాగు చేయగలడు. కొన్ని రోగాలు దేవుని నామమహిమార్థం వస్తుంది, అది కూడా దేవుడు బాగు చేయగలడు. ఇక్కడ చాలామంది నేను చూస్తున్నాను, హోప్ లేదండి, నాకు ఫోన్ చేసి అయిపోయిందండి వీళ్ళ పని, ఇంకా బతకరన్నప్పుడు కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసిన, ఇప్పుడు సజీవులుగా ఇక్కడున్నారండి, ఇక్కడే కూర్చొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. కనుక దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. చాలా పర్యాయములు, మరి బ్యాంక్లో పనిచేస్తూ, ఇంట్లో పనిచేస్తూ, సేవ నడిపిస్తూ, చాలా మోర్ దాన్ మై స్ట్రెంగ్త్, అంటే శక్తికి మించిన ప్రయాణం
చేసినప్పుడు కొన్నిసార్లు కుప్ప కూలిపోయి ఇంకొక అడుగు వేయలేను అన్నప్పుడు కూడా, మొరపెట్టినప్పుడు దేవుడు నన్ను బాగు చేసినాడు. గైనిక్ ప్రాబ్లంతో బాధపడినాను, క్యాన్సర్ అని ఉండొచ్చని మరి వాళ్ళు టెస్టింగ్లు అన్నీ చేసినాడు. నేను కన్నీళ్ళు గారిచి దేవుని సన్నిధిలో ప్రార్థించినాను. నా కొరకు యూపీఎఫ్లో ప్రార్థనా వీరులు, ఉపవాస వీరులు ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా విడుదల దేవుడు ఇచ్చినాడు. అంటే ఎంత ఆశ్చర్యం అంటే నేను అన్ని డీటెయిల్స్ చెప్పలేను, కానీ ఐ రిసీవ్డ్ ద టచ్ ఆఫ్ హీలింగ్. నేను బాధపడుతున్నాను, పడకలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, అందరూ స్కూల్స్ ఆఫీస్కి వెళ్ళిపోయినారు, ఒంటరిగా ఉండి ఏడుస్తున్నాను. బ్యాంకు పోవడానికి నాకు వీలు కావడం లేదు, లేచి ఒక గ్లాస్ నీళ్ళు తాగుదామంటే వీలు కావడం లేదు. అక్కడ మందిరం దగ్గరే ఉంది నా బెడ్రూమ్, ఐ కెన్ హియర్ గాడ్స్ చిల్డ్రన్ ప్రేయింగ్. అక్కడ మందిరంలో ఉపవాసం ఉండి ఒక 30 మంది ప్రార్థిస్తున్నారు ఒక శుక్రవారం. నేనేమో నిస్సహాయ స్థితిలో కళ్ళ నుండి నీళ్లు గారుతుంది, ఏంటి ప్రభువా, ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళలేను, దేవుని సేవ చేయలేను, నా పరిస్థితి ఎట్లా. అప్పుడు ఒక 40స్లో ఉన్నాను, నాకు ఇంట్లో పని చేయడానికి చేత కావడం లేదు, నన్ను ముట్టి బాగు చేయమన్నప్పుడు ఒక్కసారి ఎవరో నన్ను ఇట్లా ముట్టినట్టు నాకు అనుభవం అయిందండి. దేవుని స్తోత్రం, ఐ రియలీ ఎక్స్పీరియన్స్ ద టచ్ ఆఫ్ హీలింగ్. అంటే అంటారు కదా నన్ను ముట్టినాడు, నన్ను ముట్టినాడు, నాకు అది అనుభవం అండి. చాలా బలహీనంగా పడి ఉన్నాను, నన్ను ప్రభు తాకినట్టు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. వెంటనే నా శరీరం అంతా డ్రై అప్ అయిపోయింది, శక్తి, న్యూ స్ట్రెంగ్త్ ఐ గాట్. నేను లేచి కూర్చున్నాను పడక మీద, కూర్చున్నాను, అరే ఏంటిది క్రొత్త శక్తి, ఇంతవరకు పడిపోయి ఉన్నాను ఒక శవంలాగా, లేచి కూర్చున్నాను ఏంటి అంటే ప్రభు నాతో మాట్లాడుతుంది, నేను నిన్ను స్వస్థపరిచినాను అన్నాడు. దాని తర్వాత నేనే రెడీ అయిన తర్వాత రెడీ అయ్యి డాక్టర్ దగ్గర రిపోర్ట్ ఇస్తారంటే నేను పడక నుండి లేచి రిపోర్ట్ కొరకు పోయినాను, అంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేయగలడు, ఎంతెంత చేయగలడు. ఆయన మన రోగములను సిలువలో భరించినాడు. దేవుని స్తోత్రం, హీ బోర్ ఆల్ యువర్ సిక్నెస్ ఆన్ ద క్రాస్. అన్ని వ్యాధుల కొరకు ఆయన విలువైన రక్తాన్ని చిందించినాడని నమ్మాలి. చూడండి, ఏదైనా జబ్బు వస్తే మొట్టమొదట దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. రాజైన హిజ్కియాకు జబ్బు వచ్చింది, మరణకరమైన జబ్బు వచ్చింది, కానీ ఆయన ఏం చేసినాడంట, మరి పశ్చాత్తాపమైన హృదయంతో యెషయా ప్రవక్త వచ్చి ప్రవచిస్తాడు, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంకా కొన్ని రోజులే బ్రతుకుతావు అన్నప్పుడు ఆయన గోడ తట్టు ముఖం తిప్పి, నేను నీ ఎడలు యథార్థంగా ఏ విధంగా సేవ చేసినానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చినాడంట. దేవుని స్తోత్రం, దేవుడు ప్రాణమునకు ఆయుస్సునకు మూలమైన దేవుడు. ఆయుస్సు అడిగితే ఇచ్చినాడు, స్వస్థత అడిగితే ఇచ్చినాడు. అదే సమయంలో ఆసారాజు పాదములో జబ్బు పుట్టిందండి, దేవుని దగ్గర విచారణ చేయలేదండి. రాజు కదా, ఏం తక్కువ రాజుకు, కనుసైగలో డాక్టర్లు వచ్చేస్తారు, కనుసైగలో డబ్బులు వచ్చేస్తారు, ఏం తక్కువ. మరి ఆయన వైద్యులను పట్టుకున్నాను, దేవుని యందు నమ్మకం ఉంచక వైద్యులను పట్టుకునేనని వాక్యంలో ఉంది. వైద్యులను ఆశ్రయించినాడు, తొందరలోనే చనిపోయినాడు, ఆయన భూస్థాపన అయిందని వాక్యంలో చూస్తున్నాం. అందుకే మనల్ని నిర్మించిన దేవుడు ఉన్నాడు కదా. నేను ఎప్పుడు అనుకుంటా నాకు ఏదైనా జబ్బు వస్తే, అరే తెలుసు, క్రియేటర్ హూ క్రియేటెడ్ మీ, ఆయనకు సమస్తం తెలుసు. 139వ కీర్తనలో 50 దావీదు భక్తుడు అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధము నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత చక్కగా నన్ను నిర్మించినావు తండ్రి. ఇప్పుడు ఒక వాహనం బాగలేదు, దానికి రిపేర్ కావాలంటే అదే కంపెనీది పోవాలి, వాడే దాన్ని బాగు చేస్తాడు. అలాగే మనల్ని చేసినవాడు ఒకడు ఉన్నాడు కదా, వెళ్ళాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. తప్పకుండా మన సర్వ శరీరానికి ఆయన ఆరోగ్యం ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వ రోగములను మన మధ్యలో నుండి తొలగిస్తాడని ద్వితీయోపదేశకాండం 7:12 ఉంది. పాత నిబంధనలో కూడా ఉంది, కృత నిబంధనలో యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకు స్వస్థత లభిస్తుంది. పాత నిబంధనలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని మాట శ్రద్ధగా వినడం ద్వారా పరిపూర్ణమైన విడుదల కలిగింది. సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలంటే నువ్వు దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, అది నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుందని ఆ మాట మీకు చూపెడతాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 4th చాప్టర్, ఇరవై నుండి చదువుతున్నాను. నా కుమారుడా, నా మాటలు అంగీకరించు, ఆలకించము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము,
నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చు. సర్వ శరీరం అంటే ఇది అన్ని అవయవాలు దాంట్లో ఉంది కదా, నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ పోయే అవసరం లేదు. సర్వ శరీరమును తల నుండి పాదం వరకు దేవుడు నిన్ను ముట్టగలడు, సర్వ శరీరానికి ఆరోగ్యము ఇవ్వగలడని అర్థం. చాలామందిని చూసినాను, రోగం రాకముందే గొప్ప పడి మందులు మింగి మింగి, అంటే అది భద్రతనంట, అంటే రాకుండా కూడా మింగుతారు, వచ్చినాక మింగుతే అదొక అర్థం ఉంది. కానీ రోగమే రాలేదు, కానీ ఆ రోగ భయం అది ఒక పెద్ద పీడ లాంటి, రోగం వస్తుందా అని ఒక భయం. కరోనా టైంలో మనం చూసినాం కదా, కరోనా దరిదాపుడు రాకుండానే మరి దానికి ఎన్ని ప్రివెంటివ్ మెడిసిన్స్ అని అదని ఇదని. నాకు అనిపిస్తుంది మనం నమ్మే దేవుని చేతిలోనే ఉంది మన ఆరోగ్యం, మన ఆయుస్సు. దేవునికి స్తోత్రం. డబ్బుతో ఆరోగ్యము స్వస్థత రాగలిగితే మరి పెద్ద పెద్ద మిలియనేర్స్ ఉన్నారు భారతదేశంలోని అగ్రగణ్యులు, ప్రపంచ స్థాయిలో ఉన్న బిలియనేర్స్ మరి రోగం వస్తే వారు మందులతో కుదుర్చుకోలేరా? వారికెందుకు ఉంది ప్రాణ సంకటం కదా. కాబట్టి మన ఆస్తి మనకు అక్కర్రాదు మన జీవితాలు కాపాడడానికి. ఆయన నీ ప్రాణమును ఏం చేస్తాడు? కాపాడతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హీ ప్రిజర్వ్స్ యువర్ లైఫ్. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను ఆ విధంగా అద్భుతంగా కాపాడగలడు. చూడండి, ఇప్పుడు ఏ మందును మీరు ఆశ్రయించగలుగుతారండి? మీకు డబ్బులు ఉన్నాయి మందులు కొనుక్కుంటారు, ఆ మందులు వికటిస్తున్నాయనే వార్తలు ఇప్పుడు వింటున్నారు. ఒక డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టరు మరి వైద్యంలో నిపుణుడు అంటే ఒక మాట, కానీ ఈ దినాల్లో అన్ని దొంగ సర్టిఫికెట్లతో చదువుకోకుండానే మందులు రాస్తూ ఉన్నారు, అది వెంటనే పోయి హడావుడిగా కొనుక్కుంటున్నారు, మింగుతున్నారు. దానివలన ఎంత ఆరోగ్యం క్షీణిస్తుందో. ఆర్గన్ ఫెయిల్యూర్ అంటారు. మీ శరీరంలో దేవుడిచ్చిన ఆర్గన్స్ అన్నీ కూడా విఫలమవడానికి కూడా ఈ మందులే కారణమని చాలామంది అంటూ ఉన్నారు. కనుక మరి దేవుని యందు విశ్వాసం ఉంచువాడు కదలకుంటాడు. అంటే తన ఆరోగ్య విషయంలో కానీ స్వస్థత విషయంలో దేవుడు నన్ను బాగు చేస్తాడు. 30వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, Psalms 30:2, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచిది. వెన్ ఐ క్రైడ్ అంటూ యు లార్డ్ యు టచ్డ్ మీ అండ్ హీల్డ్ మీ. ఎంత మంచి మాట, నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. మానసికమైన వ్యధ నుండి దేవుడు విడిపించగలడు. కొన్నిసార్లు ఆరోగ్యం బాగానే ఉంటుంది, అన్ని అవయాలు బాగానే పనిచేస్తుంది, శక్తి ఉంది, బలం ఉంది, కానీ మనస్సుకు నెమ్మది లేకుండా ఉంటుంది. దాన్ని ఎవరు బాగు చేస్తారు? మనసుకు నెమ్మది లేక టెన్షన్, ఒత్తిడి, ఒత్తిడి ఒక పెద్ద శత్రువు. ఒత్తిడి వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేయాలి, విడుదల పొందాలి. నువ్వు చింతించి నీ ఎత్తు మూరడు ఎక్కువ కాదంట. నువ్వు ఒత్తిడితో నువ్వు ఎందుకు సమాధికి దగ్గర అవుతావు? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ హృదయం ఎప్పుడు కలవరపడనీయదు, కలవరపడనీయదు. అంటే ప్రతి క్రైస్తవుడు తెగించి జీవించాలండి, ఒక తెగింపు ఉండాలి. దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు, అది నీ తెగింపు. యేసు రక్తమందు విశ్వాసం వచ్చిన అది నీ తెగింపు. శిలువను నిదానించి చూస్తున్నావు, అది నీ తెగింపు అనమాట. దేనికి భయపడకుండా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి నీ కాలగతులు ఒక వైద్యుని చేతిలో లేదు, నీ కాలగతులన్నీ కూడా సర్వ సృష్టికర్త అయిన యేసు చేతిలోనే ఉంది, దేవుని చేతిలో ఉంది. కాబట్టి నువ్వు అకారణంగా బాధపడే అవసరం లేదు. మానసికమైన వ్యధలు వచ్చినప్పుడు నెమ్మది లేదు, సమాధానం లేదు, గుండె కొట్టుకుంటుందంట. ఒక దగ్గర వాక్యంలో ఉంది Yeshaya 1 చూడండి, ఇక్కడ మానవునికి సంభవించే వ్యాధి Yeshaya 1 5వ వచనం చదవండి. Yeshaya 5:5, నిత్యం తిరుగుబాటు చేయచు మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు, అవి పిండమడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు, మీ దేశము పాడైపోయాను. నిజంగా మరి ఇప్పుడు చూస్తే అందరికీ అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏ రోగం లేని వాళ్ళు ఒకసారి చెయ్యెత్తమంటే
నాకు తెలిసి అంత ధైర్యం లేదేమో ఎవరు కదా, ఏదో ఒకటి తలనొప్పో కాళ్ళ నొప్పో నడుము నొప్పో గుండె నొప్పో, మరి గుండెలో బాధలో భయమో భీతి, తలలో నెమ్మది లేదు కదా. కానీ ఈ రోగాలన్నీ యేసు ప్రభు తన సిలువలో సిలువ మోసి వెల చెల్లించినాడు కాబట్టి యు ఆర్ సెట్ ఫ్రీ. ఈ వ్యాధి ఆయన వాక్యంలో ఉంది కదా, ఆయన మన వ్యసనములను వహించెను, మన రోగములను ఆయన భరించెను అని యెషయా 53. వీలుంటే ప్రతిరోజు ఒకసారి చదివితే ఇట్ విల్ బి ఎ రివిజన్ ఆఫ్ ద క్రాస్. అయితే 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించె. అందరు ఒకసారి మాట చెప్తారా, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించె. హల్లెలూయా. ఆయన భరించినాడు నీ రోగం. హీ హీల్స్ ఆల్ యువర్ డిజీజెస్. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుందంట, స్వస్థత కలుగుతుందంట. రోగములను మాత్రం భరించినాడా, మరుసటి వరుసలో మన వ్యసనములను వహించు. ఆల్ యువర్ గ్రీఫ్. అందుకే కీర్తనకారుడు ఆయన నా సంకటములన్నిటినీ కుదిర్చినాడు. మనసులో బాధ ఉంది, ఒకలాంటి వ్యసనం ఉందంటే కూడా నువ్వు ప్రార్థనకు ఉపక్రమించాలి. నాకు చాలా సంతోషపెట్టే ధైర్యాన్ని ఇచ్చే మాట ఏంటంటే, అన్ని నామముల కంటే పైనామము యేసు నామము, దేవుని స్తోత్రం. అన్ని నాముల కంటే పైనామం, అన్ని నాముల కంటే ఉన్నతమైన నామం, అన్ని నాముల కంటే శక్తిగల యేసు నామంలో నువ్వు మోకరిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. దాంట్లో నీకు విడుదల తప్పకుందని నువ్వు విశ్వసించాలి. యేసు నామంలో స్వస్థత, యేసు నామంలో విడుదల, యేసు నామంలో దయ్యపు శక్తులు కూడా మరి మటుమాయమవుతాయి. అంటే ఆ నామంలో అంత శక్తి. దేవుని స్తోత్రం. నేను కూడా ప్రార్థన చేసి సిద్ధపడుతున్నాను 25వ తారీఖు. మరి తప్పకుండా మీకు నేను సిద్ధపడి వస్తాను, ప్రార్థన చేసి ఆయిల్ అనాయింటింగ్ చేస్తాను. దేవుని స్తోత్రం. నేను 6 నెలల నుండి నేను ప్రభు పాదాల దగ్గర వేడుకుంటున్నాను. అంటే 24 గంటలు అదే మోడ్లో ఉంటాను, ప్రేయర్ మోడ్లోనే ఉంటాను. అంటే ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ షుడ్ గెట్ డెలివరెన్స్ వెన్ ఐ ప్రే ఫర్ దెమ్. అది నా పట్టుదల. నేను ప్రార్థన చేసినప్పుడు నీ రక్తంకు సాదృశ్యంగా ఉన్న నూనె వారి తల మీద నేను చమిరినప్పుడు అద్భుతమైన విడుదల కావాలని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. అంటే అలా నడిపింపు ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం అలా అందరి కొరకు నేను ప్రార్థించాలని అనే ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఆల్ దీస్ థింగ్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు పుట్ ఆన్ అవర్ షోల్డర్స్ ఈజ్ ఆల్రెడీ బోర్న్ బై జీసస్ ఆన్ ద క్రాస్. ఆయన మన రోగములను భరించినాడు, మన వ్యసనములను వహించినాడు, ఆయన ముత్తబడినాడు, బాధింపబడినాడు, శ్రమనొందిన వానిగా మనం అతన్ని ఎంచినాము, అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరిచినాడు, మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడినాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. కనుక నువ్వు ఈరోజు ఏ జబ్బుతో నువ్వు బాధపడినా నువ్వు భయపడే అవసరం లేదు. ఈరోజు ప్రభు నాతో మాట్లాడినాడు ఏంటంటే, మరి సిలువలో యేసు నీ కొరకు ప్రశస్తమైన ఒక విలువను చెల్లించినాడు కదా. నిర్గమకాండము 14వ అధ్యాయం నేను చూసినప్పుడు, మరి ప్రజలకు నీళ్లు లేక వారు ఆయాసపడుతున్నారు, మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు, సణుగుతున్నప్పుడు దేవుడు మోషేకు సెలవిస్తాడు, నువ్వు బండను కొట్టుమంటాడు. ఒకసారి బండను కొట్టుమంటాడు, మరి ఒకసారి బండతో నీవు మాట్లాడమంటాడు. బండను కొట్టినప్పుడు ఆ బండ నుండి నీళ్లు ఏమైనాయి, ప్రవహించిందండి, నీళ్లు ప్రవహించింది. దేవుని స్తోత్రం. అప్పుడు నాకు ఇదే జ్ఞాపకానికి వచ్చింది, ఎందుకంటే ఆ కొట్టబడిన బండ, ఆ చీల్చబడిన బండ, మరి ఆ బండ నుండి మనకు ఆశీర్వాదాల ప్రవాహం వస్తుంది కదా. స్వస్థతైన, విడుదలైన, మరి ఆత్మరక్షణ, శరీర రక్షణ, ప్రాణరక్షణ. అంటే ఆ బండ ఎవరంటే క్రీస్తే. ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాం. అవును, ఆ బండ క్రీస్తు, మన కొరకు చీల్చబడిన బండ. ఆ బండ నుండి మనము స్వస్థత, రక్షణ, విడుదల ఇవన్నీ కూడా మనం పొందుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచాలి నీవు. మరి ప్రతి విషయం, అంటే వాగ్దానాలు 100 వాగ్దానాలు ఉంది. నేను దైవిక స్వస్థత అనే చిన్న బుక్ రాస్తున్నాను, స్టాల్లో మీరు తీసుకోండి. అక్కడ స్వస్థత కావాలన్నా నువ్వు దేవుని మీద ఆధారపడాలి.
ఆరోగ్యం కావాలన్నా నువ్వు ఆధారపడ, నీకు స్వస్థతను ఆరోగ్యము మరలా రప్పిస్తాను, పోగొట్టుకున్నవి తిరిగి రప్పిస్తాడు. కొన్నిసార్లు మరి వైద్యులను మనం సంప్రదించినప్పుడు ఇది మా వల్ల కాదంటారు, చేతలు ఎత్తేస్తారు, దీంతోనే మీరు ఉండాలి జీవితాంతం, ఇది బాగ్గాదని నమ్మొద్దా మాట. నీ నమ్మిక ఎవరెందున్నది? ఏసునందున్నది. ఒకవేళ డాక్టర్స్ అలా మీ గురించి అంటే, నో ఐ విల్ నాట్ ట్రస్ట్ దిస్ స్టేట్మెంట్, ఐ బిలీవ్ ఇన్ ఎ లివింగ్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ జీసస్ హూ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ మీ, హూ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఆన్ ద క్రాస్, ఐ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అనాలి. నువ్వు నీకు నీవు బోధించుకోవాలి, నేను ఏ సురక్తమందు విశ్వసిస్తున్నా, ఏ వ్యాధి వచ్చినా ఇది ఉంటుందిలేండి, దీనికి ఏ మార్గం లేదంటారు, కానీ యేసు పేరేంటి? యేసు అంటాడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే మార్గం సత్యం జీవం. హల్లెలూయా. కనుక యేసు ద్వారా నీకు సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. నీకు మరి అలాంటి గొప్ప ఆశీర్వాదం 147:3 గుండె చెదిరిపోతే కూడా నువ్వు ప్రభువుని ఆశ్రయించాలి. గుండె చెదిరిన వారిని ఏం చేస్తాడట? ఆయన బాగు చేస్తాడు, వారి గాయములు కడతాడు, గాయములు మారుతాడు. ఇప్పుడు మనకు ఎవరైనా ద్రోహం చేసి మన మీద చాలా అబద్ధాలు ప్రకటిస్తే గుండె చెదురుతుంది, గాయమవుతుంది. ఇంత కష్టపడి సేవ చేస్తే ఈ మాటలా, అదేం భయపడదు, భయపడదు. దేవుని అందు విశ్వాసం ఉంచాలి, అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, యేసు సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టినాడు కదా, ఆయన రక్తము చాలు నీకు, ప్రశస్తమైన యేసు రక్తం నీ గాయాలను మాన్పేస్తాడు. దేవుని స్తోత్రం. చెదిరిన నీ హృదయాన్ని ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. ఎంత గొప్ప శక్తి అండి, ఇది జీవితాంతం వల్లించినా సరిపోదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మీకందరికి కూడా శారీరకమైన స్వస్థత దయచేయనుగాక, ఆత్మీయ స్వస్థత దయచేయనుగాక, ప్రాణానికి నెమ్మది దయచేయనుగాక. ఒకసారి లేచిన పడితే ముగిస్తాను. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేయండి, మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రభువుకు తెలియజేయండి, ప్రభు తప్పకుండా మిమ్మల్ని బాగు చేస్తాడు. విశ్వాసం నమ్మిన ఎడలను దేవుని మహిమను చూస్తావు. నీకు అసాధ్యమేమో, వైద్యులకు అసాధ్యమేమో నిన్ను బాగు చేయడం, కానీ ప్రభు యొక్క గాయపడిన హస్తానికి అసాధ్యం అంటూ లేదు. ప్రభువా, నీ గాయపడిన హస్తము నా మీద ఉంచు, నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, నాకు రోగం నుండి విడుదల కావాలి, నా శాపం నుండి విడుదల కావాలి, నా పాపం నుండి విడుదల కావాలి. ఏది ఆయన పేరిట అడిగినా అవన్నీ కూడా ఆయన నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగ నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగ నన్ను కాపాడును. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదా, ఆహా ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదు, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాతయైన దేవుడు,
ప్రతి అవసరమును తీర్చు దేవుడు, తల్లి తండ్రుల కన్నా దాతయైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా, ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించుడు, ఆహా ఎంతో ఆనందమే. ఎల్లా వేళల నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. ఎల్లా వేళల యందు నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా, ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేది, ఆహా ఎంతో ఆనందం. హల్లెలూయా, గట్టిగా చెప్తామా? సంతోషం ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి అవసరం. హల్లెలూయా. కీర్తన 47:1 ఉంది, సర్వ జనులారా మీరు ఎప్పుడు ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. ఉదయమే లేచి చక్కగా కూర్చొని గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే అంతా దేవుడు మన శరీరంలోనే అద్భుతాలను పెట్టినాడు. చప్పట్ల చికిత్స అంటే చప్పట్లు కొడుతూ ఉంటే రోగాలన్నీ పోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక, అందరినీ స్వస్థపరచును గాక. ఆత్మీయ స్వస్థత, శారీరకమైన స్వస్థత, మానసికమైన స్వస్థత దేవుడు మీకు అందరికీ, నాకు కూడా అందరి దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మా గొప్ప తండ్రి, శిలువ ద్వారా స్వస్థత అనే అంశం మీద వాక్యం బోధించడానికి దాసురాలు నిలబెట్టినాం, వాక్యం అందించినాను. నీ వాక్ పంపి వారిని బాగు చేస్తానన్నావు. యు విల్ సెండ్ యువర్ వర్డ్ అండ్ హీల్ దెమ్. 107:20 ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయండి. ఈరోజు ఎంతోమంది స్వస్థత పొందినారని నమ్ముతున్నాను తండ్రి, విడుదల పొందినారని నమ్ముతున్నాను తండ్రి, రోగంలో వారి శరీరం నుండి వెడలిపోయిందని నేను నమ్ముతున్నాను ప్రభు. అవును ప్రభు, నీ మాట వెల్లడి ఒకటితో నే చీకటిలో వెలుగు కలుగుతుంది కనుక నీకు స్తోత్రం తండ్రి. అనేకమైన వ్యాధులు ఈ లోకంలో క్రొత్తగా పుట్టుకొస్తున్నాయి ప్రభు. కొన్ని వ్యాధులకు పేరు కూడా కనుక్కోలేదు, నేను మందు కనుక్కోలేదు, కానీ మాకు భయం లేదు. ఎందుకంటే సిలువలో కాల్చిన రక్తం ద్వారా ప్రతి విధమైన వ్యాధి, ప్రతి రోగానికి తండ్రి పరమ ఔషధం యేసు రక్తం అని మేము నమ్ముతున్నాము తండ్రి. నీకు స్తోత్రం. ఆ రక్తపు కంచెలు మమ్మల్ని భద్రం చేయండి. ఆ రక్త ప్రోక్షణ మాకు కావాలి ప్రభు. ప్రతి విధమైన భయం నుండి విడుదల దయచేయమని, ప్రతి రోగాన్ని స్వస్థపరిచి నయం చేయమని, స్వస్థత విడుదల నీ ప్రజలకు కలుగునుగాక. అద్భుతమైన రీతిలో మీరు నడిపించమని యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక్క నిమిషం నిల్చుండండి. మరి ప్రార్థన చేసి పత్రికలు విడుదల చేయాలి. నేను చెప్పినట్లు విఎస్టి ఫంక్షన్ హాల్లో మరి ఆఖరి వర్షిప్ 31 సాయంకాలం ఆరాధనతో ముగిస్తున్నాం. తిరిగి ఉస్మానియా గార్డెన్స్లో, జమై ఉస్మానియా అడిక్మెట్లో ప్రతి ఆదివారం 6-9, తిరిగి 6-9 ఆరాధనలు అక్కడ ఆరంభిస్తున్నాం. దానికి సంబంధించిన పత్రిక అందరు ప్రార్థన చేయండి. అంటే ఇది విశ్వాసంతో అడుగు వేస్తున్నాం, చాలా ఖర్చుతో కూడింది అయినా నేను భయపడడం లేదు. నేను నమ్మే దేవుడు శ్రీమంతుడని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం.
దైవ కార్యం కొరకు దేవుని చిత్తంలో దేవుని దర్శనం నెరవేర్చడానికి ఎప్పుడు కూడా దేవుడు తన దాసులకు వనరులను తక్కువ చేయడు అంటే దేవుని స్తోత్రం హల్లెలూయా. వెన్ వీ డూ గాడ్స్ వర్క్ గాడ్స్ వే వీ విల్ నాట్ ల్యాక్ ఎనీ ప్రొవిజన్ అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మరి మీరందరూ ప్రార్థించాలి, సహకరించాలి. ప్రార్థన చేసి పత్రికలు విడుదల చేద్దాం. కన్ను మూసుకోండి. ప్రభువాని పరిశుద్ధ నామన స్తోత్రం. ఒక గొప్ప కార్యము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ద్వారా మరి తండ్రి మరి ఒకసారి ఉస్మానియా గార్డెన్స్లో మేము అడుగు పెట్టబోతున్నాం తండ్రి. చాలా ఖర్చుతో కూడింది, భారమైన పరిచర్య అయినా మాకు భయం లేదు, దేగులు లేదు. ఎందుకంటే నువ్వు మా హస్తం పట్టుకొని ఉన్నావు, నువ్వు చెప్పినట్టు మేము వింటున్నాం. కనుక నీకు వందనాలు. ఈ పత్రికలు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ పేరిట విడుదల చేస్తున్నాను. అనేకులకు ప్రోత్సాహం దయచేయండి. వారు కొన్ని పత్రికలన్న ఇతరులకు పంచి ఈ వార్తను తెలియజేయడానికి వారిని కూడా వాడుకోండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట ఈ పత్రికలు నీ నామమై మార్గము మేము విడుదల చేస్తున్నాం. అనేకులకు దీవెనకరంగా ఆరాధనలు జరగాలని ఏప్రిల్ 7 నుండి ప్రతి ఉదయం సాయంకాలం 6 నుండి 9 వరకు జరుగుతున్న ఆరాధనలను ఆశీర్వదించి అనేకులను నీ మార్గంలోకి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ఈ పత్రికలను దేవుని నామం మార్దాం, దేవుని రాజ్యం కట్టడానికి విడుదల చేస్తున్నాము. ఇది చాలా మరి చక్కని పత్రికలు ప్రింట్ చేసినాం. మీరు దయచేసి హెల్ప్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మినిస్ట్రీ మీ బైబిల్లో పెట్టుకోండి. కొన్ని పత్రికలు ఎవరైనా ఎదురైతే ఫ్రెండ్స్ రిలేటివ్స్కు మీరు అందించాలని కోరుతున్నాను. గాడ్ లవ్స్ యూ, ఐ లవ్ యూ టూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగా. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం ఉదయం 4 నుండి ఉదయం 7 వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030075751 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 77777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
ప్రభుకి అనుక్రయిస్తవా, వేడంగా ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకి అనుక్రయిస్తవా. నీ ధనము నీ ఘనము